ఎమ్మెల్యే కరీంనగర్ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ ప్రాంత సర్పంచులు సర్పంచులు చాటింగ్ చేసుకుంటారు అంత టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎవరు పార్టీ సింబల్గా గెలవలే ఎవరు సర్పంచులు పార్టీ సింబల్గా గెలవలే ఇలా ముఖ్యమంత్రి ఏమంటారంటే ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారా మమ్మల్ని మాకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు అన్నారు అంటే మరి ప్రజలకు సర్పంచులకు ప్రజలు ఓట్లేదా మరి మరి సర్పంచులు ఏ విధంగా అవమానిస్తున్నారు సర్పంచుల హక్కులను ఎందుకు అలరాస్తున్నావు సర్పంచులను రాణా గోస హరిగోస ఎందుకు పెడుతున్నావు ఇవాళ గ్రామాలలో సర్పంచులు చాటింగ్ చేసుకుంటున్నారు ఏమనంటే ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది దేనికోసం అంటే 2018 తీసుకొచ్చాడు పంచాయతీరాజ్ చట్టం ఎందుకు తీసుకొచ్చానంటే 2016 నుంచే స్టార్ట్ అయింది లొల్లి ఎందుకంటే సర్పంచులకు అధికారం ఇస్తే ఆయనకి ఇబ్బంది వస్తుంది ఆయన చెప్తే ఎవ్వరు వినరు కాబట్టి సర్పంచుల హక్కులను మొత్తం తీసేయాలి సర్పంచులు అందరూ కూడా ఆయన కంట్రోల్లో ఉండాలి అందుకని చెప్పే ఆ రోజు సర్పంచులు చాటింగ్ చేసుకున్నారు ఎందుకంటే రే నరేంద్ర మోడీ గారి దయ వల్ల నరేంద్ర గారి ప్రేమ అభిమానం వల్ల ఇవాళ గాంధీ మహాత్ముడు కలలు కన్న రామరాజ్యం గ్రామ స్వరాజ్యం అన్న కొన్ని నినాదంతో ఒక విధానంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీలకు మోడీ గారు అనేక నిధులు ఇస్తుంది కాబట్టి అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంది కాబట్టి ఇంతో అంతో తలెత్తుకొని తిరుగుతున్నాం మేము అని చెప్పి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులే చాటింగ్ చేసుకున్నారు ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రికి పోయింది పోయిన వెంటనే ముఖ్యమంత్రి అంతటా ఉల్టాయితారు అనుకున్నాడు ఇక మళ్ళీ ఎన్నికలు వస్తే అసెంబ్లీ ఎన్నికలు వస్తే సర్పంచులు అంతా కొనేతారు మన పార్టీ సర్పంచులే చాటింగ్ చేసుకుంటారు మోడీ గారు గొప్పడు అంటున్నారు అని చెప్పి పేరేషుడు 2018 సర్పంచులందరూ నేను కంట్రోల్ చూడడానికి కొత్త చట్టం తీసుకొచ్చాడు